Hello, hi. Welcome to my channel, Avas Computer Learning. Today's topic, HTML colors, lesson number 10, exercise 10.2. Colors value. Ninna manam dini kosam notepad lo okasari type chesi, oka chinna example ninna lesson lo manam complete chesam. So, a lesson chudaniki meeru description lo ki velte దీని యొక్క ఎగ్జాంపుల్ అనేది కలర్ వాల్యూ యొక్క ఎగ్జాంపుల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో కలర్ వాల్యూ హెచ్టిఎంఎల్లో కలర్ అనేటిది మనం ఆర్జీబీ వాల్యూస్, ఎగ్జా వాల్యూస్, హెచ్ఎస్ఎల్ వాల్యూస్, ఆర్జీబీఏ వాల్యూస్ అండ్ హెచ్ఎస్ఎల్ఏ వాల్యూస్ని యూజ్ చేస్తూ కలర్ని స్పెసిఫై చేస్తాం. సో నోట్ ప్యాడ్లో మనం నిన్న ఇలా టైప్ చేస్తే మనకి అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది కదా. సో ఆర్జీబీ వాల్యూస్, హెచ్టిఎంఎల్లో ఆర్జీబీ వాల్యూస్ యొక్క ఫార్ములా మనకి కలర్ అనేటిది స్పెసిఫై అవుతుంది. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఇన్సెంటి యొక్క కలర్ మధ్యలో 0 and 255. ఒక్కొక్క పారామీటర్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ అని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీబీ 255, 0, 0 అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే రెడ్ అనేది హయ్యెస్ట్ వాల్యూ 255 కాబట్టి. కింద నేను మీకు ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఇచ్చా కదా, ఈ విధంగా మనకి రీడింగ్స్ అనేటివి ఉంటాయి. రైట్ సైడ్లో ఉంది కదా రెడ్, అంటే కంప్లీట్ రెడ్ కలర్లో వస్తుంది. సేమ్ మనం వాటర్ పెయింట్స్ని కలర్స్ కలిపినట్టే, కాకపోతే ఎంత వాల్యూ కలుపుతామో అంత వాల్యూ. కానీ ఇది మనం కలర్స్ అనేటిది ఆర్జీబీ వాల్యూలో ఇలా మనం స్పెసిఫై చేస్తాం. 255 అంటే ఫుల్ కలర్, 0 అంటే నన్ కలర్, 0 బ్లూ అంటే నన్ కలర్, ఆ విధంగా. ఎందుకంటే రెడ్ అనేది హయ్యెస్ట్ వాల్యూలో 255లో ఉంది, 255లో సెట్ అయ్యి ఉంది. ఇంకా మిగతా రెడ్, గ్రీన్, బ్లూ అంటే రెడ్ కాకుండా గ్రీన్ బ్లూ కలర్ ఏమో మనకి 0లో సెట్ అయ్యి ఉంది. సో అందుకనే మనకి అది రెడ్ కలర్లో వస్తుంది. బ్లాక్ కలర్ డిస్ప్లే అవ్వడానికి అన్ని కలర్స్ యొక్క పారామీటర్ ఖచ్చితంగా 0లో ఉండాలి. అంటే ఆర్జీబీ వాల్యూ అనేది 0, 0, 0 అని ఉండాలి. వైట్ కలర్ డిస్ప్లే అన్ని కలర్స్ యొక్క పారామీటర్ ఖచ్చితంగా 255 అని ఆర్జీబీ వాల్యూలో ఉండాలి. ఆర్జీబీ వాల్యూతో మనం కలర్స్ ఎక్స్పెరిమెంట్ చాలా చేయొచ్చు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం ఈ పిక్ అన్నమాట. మనం 0, 0 ఇస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఎలా ఉంది అలా వస్తుంది. మనం కంప్లీట్గా 255 ఇస్తే మనకి వైట్ కలర్లో వస్తుంది. సో ఇది అన్నమాట కలర్స్ ఒక వాల్యూ, ఒక చిన్న పిక్. సో యూ క్యాన్ అడ్జస్ట్ ద కలర్స్ ఆఫ్ ఆర్జీబీ. ఈ విధంగా మీరు ఆర్జీబీ కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే గ్రీన్ని కూడా ఇట్లా మూవ్ చేసుకుంటే 99కి మూవ్ చేసుకోవచ్చు. అంటే మనం మూవ్ చేసిన కొడుకు మన కలర్స్ అనేటివి మూవ్ అవుతాయి. కానీ మనకి ఇలాంటివి వెబ్ బ్రౌజర్లో చాలా ఉన్నాయి మనకు ఆర్జీబీ వాల్యూస్ అని. అక్కడ నుంచి మనం వాల్యూస్ కలర్స్ కలర్ పైనే మనకి వాల్యూస్ దొరుకుతాయి. మీరు అది యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో హెచ్టిఎంఎల్లో ఆర్జీబీ వాల్యూస్తో కలర్ని స్పెసిఫై చేయొచ్చు. ఈ వాల్యూస్తో మనం అన్ని కలర్స్ని స్పెసిఫై చేయొచ్చు. ఇది మీరు రాసుకోవాలంటే రాసుకోండి. రేపు నోట్ ప్యాడ్లో నేను ప్రాక్టీస్లో నేను మీకు టైప్ చేసి వెబ్ బ్రౌజర్లో ఎలా వస్తుందో నేను అవుట్పుట్ మీకు రేపు చూపిస్తాను. సో ఇది గ్రే షేడ్ అనేటిది ఇప్పుడు ఈక్వల్ వాల్యూస్తో డిఫైన్ అవుతుంది. ఇది ఏమో గ్రే షే అన్నమాట, గ్రే షేని షేడ్స్ని ఇస్తుంది. సో హెగ్జా వాల్యూస్, ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ వాల్యూస్ అనేటిది ఒకసారి హెగ్జా వాల్యూస్ని చూద్దాం. సో హెగ్జా వాల్యూస్, హెచ్టిఎంఎల్ కలర్స్ అనేది హెగ్జా డెసిమల్ వాల్యూతో స్పెసిఫై అవుతుంది. దీని వాల్యూ #RRGGBB అన్నమాట. ఆర్ఆర్ అంటే రెడ్, జీజీ అంటే బ్లూ, సారీ జీజీ అంటే గ్రీన్, బీబీ అంటే బ్లూ. ఇవి హెగ్జా డెసిమల్ వాల్యూ 0, 0 and FFతో ఉంటుంది అన్నమాట. సేమ్ 0 to 255 డెసిమల్ లాగానే.
ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ FF0000 అనేది మనకి రెడ్ కలర్లో వస్తుంది, రెడ్ కలర్లో మనకి డిఫైన్ అవుతుంది, డిస్ప్లేలో వస్తుంది. సో ఎందుకంటే రెడ్ అనేది హైయెస్ట్ వాల్యూ FFలో సెట్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఇంకా మిగతావన్నీ 00 అంటే లోయెస్ట్ వాల్యూలో సెట్ అయ్యి ఉంది కాబట్టి మనకి అది రెడ్ కలర్లో వస్తుంది అవుట్పుట్. మనకి హెక్సాలో ఎంత కష్టం కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సో మనకి కలర్స్ బ్రౌజర్లో దొరుకుతాయి, కానీ మనకి బేసిక్ తెలిసి ఉండాలి కాబట్టి మనము నేర్చుకోవాలి. HTML హెక్సా వాల్యూస్తో మనం కలర్స్ని స్పెసిఫై చేయవచ్చు. కింద ఇచ్చిన వాల్యూస్ మీరు రాసుకోవాలంటే రాసుకొని మీదంతలో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇందులో కూడా గ్రే షేడ్స్కి ఎప్పుడు ఈక్వల్ వాల్యూస్ని డిఫైన్ చేస్తుంది, ఎందుకంటే 3 లైట్ సోర్స్ సేమ్గా ఉండాలి. అంటే హ్యాష్ ట్యాగ్ 00000, హ్యాష్ ట్యాగ్ 3C3C3C3C, హ్యాష్ ట్యాగ్ 7878 అనేసి అన్నీ అలానే సేమ్ వాల్యూస్లో ఉండాలి. రెడ్ గ్రీన్ అండ్ బ్లూ ఈక్వల్ వాల్యూస్ యూస్ చేస్తే మనకి డిఫరెంట్ షేడ్స్ గ్రేలో వస్తుంది. హెక్సా కలర్ వీల్స్ అన్నమాట ఇది. ఇది మనకి 360 degrees అంటే ఫుల్ కలర్లో ఉంది. కలర్ సర్కిల్ అంటే 360 degrees కదా. సో చూడండి, 0 degree కలర్ అనేది రెడ్ కలర్లో ఉంది, 120 degree అనేది గ్రీన్ కలర్లో ఉంది, బ్లూ అనేది 240 degreeలో ఉంది. సో ఇప్పుడు హెచ్ఎస్ఎల్ వాల్యూని చూద్దాం. హెచ్ఎస్ఎల్ వాల్యూ HTMLలో కలర్స్ అనేటిది హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ సాచ్యురేషన్ అండ్ లైట్నెస్ని స్పెసిఫై చేస్తుంది. మనం హ్యూ సాచ్యురేషన్ అండ్ లైట్నెస్ని ముందు చూద్దాం. సో హ్యూ అంటే అనేది డిగ్రీ, ఇంతకు ముందుకు చూసాం కదా కలర్ వీల్ని, అందులో 0 నుంచి 360 వరకు ఉంది కదా. అందులో మనం 0 అంటే రెడ్, 120 అంటే గ్రీన్, 240 అంటే బ్లూ చూసాం కదా, అదే హ్యూ. సాచ్యురేషన్ అంటే పర్సెంటేజ్ వాల్యూ, 0% నుంచి 100% వరకు ఉంటుంది. అంటే 0% అనేది షేడెడ్ గ్రే వస్తుంది, 100% అనేది ఫుల్ కలర్ వస్తుంది. సేమ్ లైట్నెస్ కూడా అంతే, పర్సంటేజ్ వాల్యూయే. 0% అంటే బ్లాక్ కలర్లో వస్తుంది, 50% అంటే అటు లైట్ కాదు అటు డార్క్ కాదు, 100% అంటే టోటల్ వైట్ కలర్లో వస్తుంది. సో HTMLలో హెచ్ఎస్ఎల్ వాల్యూతో కలర్స్ని స్పెసిఫై చేస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నింటినీ మీరు రాసుకోవాలంటే రాసుకొని నోట్ప్యాడ్లో ట్రై చేసుకోవచ్చు. సాచ్యురేషన్ అనేది ఇంటెన్సిటీ యొక్క వాల్యూ, కలర్ని ఇంటెన్సిటీ యొక్క కలర్ని డిస్క్రైబ్ చేస్తుంది. 100% అంటే ప్యూర్ కలర్ గ్రేని షేడ్ చేస్తుంది, చేస్తలేదు అనమాట, 100%లో గ్రేని షేడ్ చేయదు. గ్రే 50-50 అంటే అందులో కొంచెం కలర్ అనేది మనకి కనపడుతుంది. అది 0% అంటే కంప్లీట్ గ్రే, ఇప్పుడు మనకి ఎలాంటి కలర్ అనేది కనపడదు అనమాట 0%లో. సో హెచ్ఎస్ఎల్ కలర్ వాల్యూతో మీరు లెస్ సాచ్యురేషన్ అనేటిది, లెస్ 0% కంప్లీట్ గ్రే కలర్లో చూస్తాము. లాస్ట్ ట్యాగ్లో మనకి గ్రే అనేది చూపిస్తుంది, ఫస్ట్ ట్యాగ్లో మనకి వైట్ అనేది అంటే కలర్స్ అనేటివి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, అందులో మనం హ్యూ అనేది కంప్లీట్ 0 చేసాము, ఓన్లీ మిగతా లైట్నెస్ అనేది 50% చేసాము, అందులో సాచ్యురేషన్ అనేది మనం వాల్యూస్ చేంజ్ చేసి చూసాం. సో ఇది మీరు మీ నోట్ప్యాడ్లో ట్రై చేసి చూసుకోవచ్చు. రేపు నేను నోట్ప్యాడ్లో టైప్ చేసి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో రేపటి క్లాస్లో నేను చెప్తాను. సో ఇప్పుడు లైట్నెస్ ఆఫ్ కలర్ అనేది మీకు ఎంత లైట్ కావాలంటే అంత లైట్ కలర్ ఇస్తుంది అన్నమాట. 0% అంటే నో లైట్, కంప్లీట్ బ్లాక్ కలర్లో వస్తుంది. 50 అంటే 50 లైట్ అంటే అటు డార్క్ కాదు ఇటు లైట్ కాదు. 100% అంటే ఫుల్ లైట్నెస్ అంటే కంప్లీట్ వైట్ కలర్లో వస్తుంది. సో కింద చూడండి, ఒకటి ఎంత 0% లైట్నెస్ అనేటిది ఇస్తుంది బ్లాక్, 100% లైట్నెస్ అంటే కంప్లీట్ వైట్ కలర్లో వస్తుంది అనమాట. కింద చూసి చూడండి, మనకి 100% అనేది సాచ్యురేషన్ ఇచ్చాము, లైట్నెస్ అనేది 0 నుంచి 100% వరకు పెంచాము, అండ్ హ్యూ అనేది కంప్లీట్ 0 ఇచ్చాము. ఇది మనకి కలర్స్ అనేది చూపిస్తుంది. సో గ్రే షేడెడ్ అనేది మనం ఇప్పుడు హ్యూ ఇంకా సాచ్యురేషన్ని 0కి మార్చి
లైట్నెస్ని 0% నుంచి 100%కి డార్క్ అండ్ లైట్ షేడ్స్ చేసి చూస్తామన్నమాట నోట్ ప్యాడ్లో. సో ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో రేపు చూద్దాము, మీరు రాసుకోవాలంటే రాసుకొని మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట లైట్నెస్ హెచ్ఎస్ఎల్ వాల్యూస్. ఆర్జీబీఏ వాల్యూ, ఆర్జీబీఏ అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఆల్ఫా. ఆర్జీబీ కలర్ వాల్యూకి ఎక్స్టెన్షన్ కోసం ఆల్ఫా ఛానల్తో ఆల్ఫా అనేది ఒపాసిటీ యొక్క కలర్ని స్పెసిఫై చేస్తుంది. ఆల్ఫా పారామీటర్కి నెంబర్ 0.0 నుంచి 1.0 వరకే ఉంటుంది అన్నమాట. 0.0 అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్, 1.0 అంటే నాట్ ట్రాన్స్పరెంట్ అలా అట్ ఆల్. అలానే మనకి ట్రాన్స్పరెంట్ కలర్తో మనం ఆర్జీబీఏ కలర్స్ని కలర్ యొక్క వాల్యూని చూడొచ్చు. సో ఈ వాల్యూస్ కూడా అంతే సేమ్, మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. హెచ్ఎస్ఎల్ఏ వాల్యూ, హెచ్ఎస్ఎల్ఏ వాల్యూ అంటే హ్యూ సాచ్యురేషన్ లైట్నెస్ ఆల్ఫా. ఇది కూడా సేమ్, హెచ్ఎస్ఎల్ వాల్యూకి ఎక్స్టెన్షన్ మనకి ఆల్ఫా ఛానల్తో ఒపాసిటీ యొక్క కలర్ని స్పెసిఫై అవుతుంది. సేమ్ ఆల్ఫా పారామీటర్కి నెంబర్ 0.0 నుంచి 1.0 వరకు ఉంటుంది. 0.0 అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్, 1.0 అంటే నాట్ ట్రాన్స్పరెంట్ అట్ ఆల్. ట్రాన్స్పరెంట్ కలర్తో మనం హెచ్ఎస్ఎల్ఏ కలర్స్ వాల్యూని కూడా తయారు చేయొచ్చు. సో ఇది కూడా మీరు నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని అవుట్పుట్ చూడొచ్చు. రేపు మాత్రము ఇవన్నీ కలర్స్ అనేటివి మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసి మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో నేను రేపటి క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మనం అయితే వీటి కోసం ఒక థియరీ పార్టీ కంప్లీట్ చేసాం. కలర్ వాల్యూ, ఆర్జీబీ ఎక్సా అండ్ హెచ్ఎస్ఎల్, హ్యూ సాచ్యురేషన్, లైట్నెస్, ఆర్జీబీఏ, హెచ్ఎస్ఎల్ఏ వాల్యూస్ కోసం ఇవాళ మనం థియరీ పార్ట్ కంప్లీట్ చేసాము. సో రేపటి నోట్ ప్యాడ్ తర్వాత మనం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ లెసన్ నెంబర్ 11 కోసం చిన్నగా ఒక కొంచెం టాపిక్ సిఎస్ఎస్ కోసం నేర్చుకుంటామన్నమాట. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.